वेलकम टू अवर चैनल रुचिक रसले बदक रसंचार मी राशि वारी आकस्मिक दल्लाभ राबोतुंदी तेलिवितेटलकु प्रतिभा पाठालकु समयस्फूर्तिकी संबंधिंचिन बुद्धिक कारक ग्रहं बुधुडु रुचिक रसि नुंचि रहस्य लेदा गुम्मन स्थानंलो ई ग्रहं संचारं चेयटं वल्ल बुधुडु एक्कुवगा रहस्य विषयालनु व्यक्तिगत समस्यल मीद कूडा दृष्टि सारिस्ताडु नवंबर 7వ तेदीन वृश्चिक राशुलनिकि संचारं प्रारंभिंचबोतुन्न बुध ग्रहं सहजंगाने कोन्नि राशुलकु अनुकूल फलितालनु कोन्नि राशुलकु प्रतिकूल फलितालनु इस्तू उंटाडु नवंबर 7వ तेदी नुंचि वृश्चिक राशुल संचारं ప్రారంభించబోతున్న బుధగ్రహం సాచంగాని కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటాడు నవంబర్ 27 వరకు రుచిక రాశిలో కొనసాగబోతున్న బుధుడు సాధారణంగా టెక్నికల్ టెక్నాలజీ మెడిసిన్ బోధన అకౌంటింగ్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ లీగల్ వంటి రంగాలకు కారకుడు తెలివితేటలకు ప్రతిభా పాఠాలకు సమయస్ఫూర్తికి సంబంధించిన బుద్ధికి కారక గ్రహం బుధుడు వృశ్చిక రాశి వంటి రహస్య లేదా గుమ్మన స్థానంలో గ్రహ సంచారం చేయటం వల్ల బుధుడు ఎక్కువగా రహస్య విషయాలు వ్యక్తిగత సమస్యల మీద కూడా దృష్టి సారిస్తాడు బుధుడు ఏ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న బుధుడు వ్యక్తిగత సమస్యలకు కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు, కానీ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మాట చెల్లుబాటు అయ్యేటట్లు ప్రభావం పెరిగేటట్లు చేయడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగేందుకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. తన తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడినంత ఉపయోగపడకపోవచ్చు. వృషభ రాశి వారు. ఈ రాశి వారికి బుధుడు సప్తమ రాశిలో సంచారం చేయటం వల్ల సమయస్ఫూర్తితో ఎటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టడం, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవడం జరుగుతుంది. సతీమణికి మంచి అదృష్టం పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మీద చేయి అవుతుంది. ప్రతిభ పాఠవాలు బాగా వెలుగులోనికి వస్తాయి. మీ సలహాలు సూచనలు అధికారులకు ప్రయోజనం కలిగిస్తాయి. అనవసర పరిచయాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా సఫలం అవుతారు. మిథున రాశి వారు. ఈ రాశి వారికి రహస్యాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో ప్రవేశించడం వలన కొన్ని రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏరుకోరి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. నోటి తొందర వల్ల పేరు చెడగొట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు కూడా తగ్గించుకుని ఆర్థిక సమస్యలు ఒక కొలికి తెచ్చే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు రహస్య ఒప్పందాలకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు ప్రవేశం చేయడం వలన వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు కూడా పరిష్కారం అవడానికి అవకాశం అనేది ఉంది. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తెలివితేటలు ప్రతిభ పాఠవాలు కూడా బాగా ప్రకాశించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బుధుడు ఎన్నో యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. సామాజికంగా కూడా ఒక మేధావుగా మంచి గుర్తింపును పొందుతారు. చదువుల్లోనే కాక పోటీ పరీక్షల్లో సైతం ఎన్నో విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. ఎటువంటి ప్రయత్నమైనా సరే, ఎటువంటి నిర్ణయమైనా సరే సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. తోబుట్టువులతో కూడా ఆశించినటువంటి సఖ్యత మీకు ఏర్పడబోతూ ఉంది. ఈ రాశి వారికి సతీమణికి కూడా మంచి అదృష్టం రాబోతూ ఉంది. వృత్తి వ్యాపారం ఉద్యోగాలలో మీది పై చేయి కాబోతూ ఉంది. ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోనికి వస్తాయి. మీ సలహాలు సూచనలు అధికారులకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. అనవసర పరిచయాలకి కూడా అవకాశం లేకపోలేదు. ప్రేమ వ్యవహారాల్లో కూడా సఫలతను పొందుతారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు సింహరాశి వారు. సింహరాశి వారికి 4వ స్థానంలో బుధుడి యొక్క సంచారము కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడము, కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవటం వంటివి జరగటానికి అవకాశం అనేది ఉంది. బంధుమిత్రులకు మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క హోదా అనేది పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడటము, తల్లితో సఖ్యత పెరగటం వంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. గృహ వాహన యోగాలు అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ యొక్క సింహరాశి వారికి చాలా కాలం నుంచి పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడి మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కన్యరాశి వారు. ఈ రాశి వారికి బుధుడు తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల సోదరులతో వివాదాలు తలెత్తడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన కూడా లభించకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి కూడా అవకాశము లేకపోలేదు.
అదృష్టం పట్టబోతున్నటువంటి తులారాశి తర్వాత రాశి తులారాశి వారు. ఈ రాశి వారికి ధనస్థానంలో బుధగ్రహం ప్రవేశం చేయడం వలన అనేక మార్గాలలో ఆదాయ మార్గాలు పెరగటము, ఆర్థిక స్థిరత్వము లభించడము జరుగుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోవటం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలన్నీ కూడా పనిచేస్తాయి. విద్యార్థులకు కూడా చదువుల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలన్నీ చక్కబడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం వలన కొన్ని వ్యక్తిగత వివాదాలు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తారు. కీలక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు పోటీదారుల మీద ఎదురుపడి ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఆరోగ్య సమస్యల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం కూడా కాస్తంత ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడా ఎవరికి కూడా హామీలు అయితే ఇవ్వకండి. ధనుస్సు రాశి వారు. ఈ రాశి వారికి వ్యయస్థానంలో బుధుడు ప్రవేశించడం వలన వృత్తి ఉద్యోగాల్లో అంతఃశత్రువుల సంఖ్య పెరుగుతుంది. సహచరులు కుట్రలు కుయుక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం అనేది ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు లభిస్తాయి. కొందరు బంధుమిత్రులు అపనిందులు వేసే అవకాశం ఉంది. సైతీమణికి కూడా ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. మకర రాశి వారు. ఈ రాశి వారికి కూడా లాభస్థానంలో బుధుడు వంటి శుభగ్రహం ప్రవేశం చేయటం వలన తప్పకుండా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేసిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండి తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడడానికి అవకాశము లేకపోలేదు. కుంభరాశి వారు. ఈ రాశి వారికి దశమస్థానంలో బుధుడు ప్రవేశం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభా పాఠవాలు రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల లాభడి కూడా బాగా పెరుగుతుంది. పరిస్థితులు ఆశాజనకంగా మారుతాయి. సామాజికంగా కూడా మంచి గుర్తింపు వస్తుంది. పరిచయాలే ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతాయి. అయితే కొద్దిగా ఒత్తిడి టెన్షన్లు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం బాగుంటుంది. మీనరాశి వారు. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో బుధగ్రహ ప్రవేశం వలన సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశికి గృహ వాహన యోగాలు పట్టవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో కూడా ఆఫర్లు రావడానికి అవకాశం ఉంది. ఎన్నో శుభవార్తలు వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.